హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఓపెన్ పోస్ స్కిన్ వైటనింగ్ హై పిగ్మెంటేషన్ ఇవన్నిటికీ కూడా చెక్ పెట్టేసేసేయటానికి ఒక మంచి స్క్రబ్ అండ్ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేశాను ఇవి రెండిటితో కూడా మన స్కిన్ మీద ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని రిమూవ్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఫేస్ ప్యాక్ అండ్ స్క్రబ్ కూడా అండి రెండు విధాలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు రెండింటిని నేను ప్రిపేర్ చేశాను ముందుగా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవటానికి ఆరెంజ్ తీసుకోవాలి ఆరెంజ్ తీసుకొని ఆరెంజ్ పైన పీల్ మొత్తం కూడా మనం తీసుకోవాలండి ఆరెంజ్ వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి స్కిన్ని బ్రైట్నింగ్గా చేయటానికి గ్లోయింగ్గా చేయటానికి ఆరెంజ్ మనకి స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేసి పింపుల్స్ని రిమూవ్ చేసి ఆనివన్ స్కిన్ టోన్గా ఉంచడానికి మన స్కిన్ని క్లియర్గా చేయడానికి మనకి ఆరెంజ్ అనేది హెల్త్కి కానీ మన స్కిన్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఇన్ని విధాల మనకి ఆరెంజ్ వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంతేకాకుండా వీ దీనిలో ఆరెంజ్లో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి హై పిగ్మెంటేషన్ని రిమూవ్ చేస్తుంది అంతేకాకుండా మనకి ఫైన్ లైన్స్ బ్రింకిల్స్ ఉంటాయి వీటిని స్కిన్ని టైట్నింగ్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఆరెంజ్ మనం ఇన్ని విధాలా కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి తర్వాత ఆరెంజ్ తీసుకున్నాం కదా పీల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయటం అయినా మనం లేకపోతే హ్యాండ్తోనైనా తుంపేసేయొచ్చు తర్వాత ఈ పీల్ని గ్రైండ్ చేసుకోవాలి దీన్ని గ్రైండ్ చేసుకోవడానికి మొత్తం కూడా కట్ చేసుకున్న పీల్ని మొత్తానికి కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి తర్వాత దీనిలోనికి నేను గులాబరీ జెలరు ఫేస్ టోనర్ అంటే రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మనకి ఆరెంజ్ మన స్కిన్ కానీ హెల్త్కి కానీ చాలా మంచిదండి ఇందాక చెప్పుకున్నట్టే ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా ఓపెన్ పోర్ట్స్ని మనకి రిమూవ్ చేసేసుకోవడానికి పిగ్మెంటేషన్ని రిమూవ్ చేయడానికి మెయిన్గా చక్కగా యూజ్ అవుతుంది తర్వాత గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏం యాడ్ చేసుకోవాల్సర లేదు ఓన్లీ మనము రోజు వాటర్తోనే మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోనికి వేరే బౌల్లోనికి యాడ్ చేసుకున్నాము ఇంకా వాటర్ ఏమి యాడ్ లేదు ఎందుకంటే మనకి పీల్ ఆరెంజ్ పీల్లోనే కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత రోజు వాటర్ యాడ్ చేసుకున్నాము బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పల్ప్ని నుంచి జ్యూస్ తీసుకోవాలండి స్ట్రైనర్తో తీసుకోవడానికి కుదరదు జ్యూస్ రాదు కాబట్టి మన హ్యాండ్తోనే ప్రెస్ చేసుకుంటూ మనం జ్యూస్ తీసుకోవాలి ఈ జ్యూస్ మన స్కిన్కి ఎంతో బాగా హెల్ప్గా ఉంటుందండి అసలు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ జ్యూస్ అనేది మెయిన్గా పిగ్మెంటేషన్ ఉంటుంది స్కిన్ మీద బాగా పిగ్మెంటేషన్ అంటే ఫేస్ మీద అక్కడక్కడ మచ్చలు మచ్చలుగా ఉంటుంది మెయిన్గా పిగ్మెంటేషన్ రిమూవ్ చేస్తుంది తర్వాత మనకి పింపుల్స్ వల్ల మచ్చలు పడిపోతూ ఉంటాయి ఆ మచ్చల్ని రిమూవ్ చేయడానికి ఈ జ్యూస్ చాలా బాగా యూజ్ అవుతుంది బెస్ట్ ఫేస్ ప్యాక్ అండి ఇది స్కిన్కి మాత్రం ఆ తర్వాత స్కిన్ని గ్లోయింగ్గా లైట్నింగ్గా బ్రైట్నింగ్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత ఈ జ్యూస్ మనం ప్రెస్ చేసుకొని ఈ విధంగా తీసుకున్నాగా ఒక త్రీ టేబుల్ స్పూన్ జ్యూస్ తీసుకోవాలి దీనిలోనికి నేను బేసన్ యాడ్ చేస్తున్నాను శనగపిండి టూ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను మనకి శనగపిండి మెయిన్గా మన స్కిన్ మీద ఉన్న డస్ట్ని స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేసి స్కిన్ని క్లీర్గా క్లీన్గా ఉంచడానికి మనకి బేసన్ చాలా బాగా యూజ్ అవుతుంది మన స్కిన్ కూడా స్మూత్గా తీసుకొస్తుందండి గ్లోయింగ్గా తీసురావడానికి బేసన్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇవి రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోండి మనకి బేసన్ యాడ్ చేసాం కాబట్టి దీంట్లో ఉండలుండలు చుట్టుకోకుండా మనకి ఫేస్ ప్యాక్కి నీట్గా ఫేస్కి అప్లై చేసుకోవటానికి ఉండటానికి అంతవరకు ఒక క్రీమ్ వల్లే మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత టోర్మర్క్ యాడ్ చేసుకోండి పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న ఈ క్రీమ్ని మనము ఏ విధంగా యూస్ చేసుకోవాలి ఎలా యూస్ చేసుకోవాలి ఎంతసేపు మనము అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ మీద ఉంచాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఏ ప్యాక్ నేను యూజ్ చేసుకునే ముందు ఫేస్ అనేది క్లీన్గా వాటర్తో క్లీన్ చేసుకోండి అండి తర్వాత ఈ ఫేస్ ప్యాక్ యూస్ చేసుకొని మనం బాత్ చేసే ముందు ఒక వన్ అవర్ ముందు ఫేస్కి అప్లై చేసుకోండి ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మన ఫేస్కి ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి ఇప్పుడు నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను చూపిస్తున్నాను బ్రష్ ఉంటే బ్రష్తో కానీ లేదా మన హ్యాండ్తో కానీ అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి డ్రై అయిపోతుంది కొంచెం డ్రై అయిపోతుంది అయిపోగానే నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి అండి దీన్ని నేను ఆరెంజ్ పీల్ ఫేస్ ప్యాక్ని స్కిన్ వైటనింగ్గా యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా గ్లోయింగ్ స్కిన్కి పిగ్మెంటేషన్కి ఓపెన్ పోల్స్కి స్కిన్ బ్రైటనింగ్గా చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఈ జ్యూస్తో ఆరెంజ్ జ్యూస్తో ఫేస్ ప్యాక్ గ్లోయింగ్ స్కిన్కి ఇది నేను ఇప్పుడు ప్రిపేర్ చేసింది ఫస్ట్ ప్రిపేర్ చేసింది గ్లోయింగ్ స్కిన్ కండి నెక్స్ట్ నేను మనము తీసుకున్న ఆరెంజ్ జ్యూస్ మనం ఏదైతే ప్రెస్ చేసుకొని జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకున్న పల్ప్ నుంచే మనం ఒక మంచి స్క్రబ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ స్క్రబ్ మెయిన్గా ట్యాన్ రిమూవల్కి చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా మన ఫేస్ మీద ఉన్న ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది క్లీన్ చేసుకున్న తర్వాత చూశారు కదండి మన నా హ్యాండ్ అనేది ఎలా ఉందో మంచి గ్లోయింగ్గా క్లీన్గా ఉంచి స్కిన్ని లైట్నింగ్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి లైవ్లోనే నా హ్యాండ్ ఏ విధంగా ఉందో అనేది మీకు చూపించాను తర్వాత మనం ఇప్పుడు మనం తీసుకున్న జ్యూస్ నుంచి ఈ పల్ప్ అనేది మనం తీసుకున్నాం కదా ఈ పల్ప్ నుంచి స్కిన్ వైటనింగ్ అండి ఒక మంచి స్క్రబ్లా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ముందు మనం ఫేస్ ప్యాక్కి ఆ గ్లోయింగ్ స్కిన్కి అప్లై చేశాం కదా ఆ గ్లోయింగ్ స్కిన్కి అప్లై చేసుకున్న ఫ్యాక్ ప్యాక్ అనేది సెకండ్ టైం యూజ్ చేసుకోండి యూజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే ఈ స్కిన్ వైట్నింగ్కి నేను ఇప్పుడు ప్రిపేర్ చేసింది ఫస్ట్ అప్లై చేసుకోండి తర్వాత ఆ క్రీమ్ సెకండ్ గ్లోయింగ్ స్కిన్కి యూజ్ చేసుకోండి ఇప్పుడు నేను ఈ పల్ప్ తీసుకున్న తర్వాత ఈ పల్ప్లో నేను ఆల్రెడీ రోజ్ వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు స్క్రబ్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను మెయిన్గా రైస్ ఫ్లోర్ స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసి బ్లాక్గా ఉన్న స్కిన్ని వైట్నింగ్గా చేయటానికి రైస్ ఫ్లోర్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకున్నాం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి స్క్రబ్ అనేది ప్రిపేర్ అయ్యిందండి ఈ స్క్రబ్ మెయిన్గా స్కిన్ వైట్నింగ్కి మనకి ఫేస్ మీద ట్యాన్ ఉంటుంది ఈ ట్యాన్ని చక్కగా రిమూవ్ చేయడానికి అన్వాంటెడ్ హెయిర్ ఉంటాయండి ఫేస్ మీద కానీ హ్యాండ్ మీద కానీ మనకి చిన్న చిన్న హెయిర్ ఉంటుంది ఫేషియల్ హెయిర్కి రిమూవ్ చేసుకోవడానికి చక్కగా యూజ్ అవుతుంది మనం ఈ విధంగా స్క్రబ్ని అప్లై చేసుకుంటూ ఫేస్ మీద కానీ హ్యాండ్ మీద కానీ స్లోగా మసాజ్ చేసుకుంటూ మనము ఈ స్క్రబ్ అనేది ఫేస్కి హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఉంచండి బాగా డ్రై అయిపోతుందండి బాగా డ్రై అయిపోయిన తర్వాత స్లోగా వాటర్తో యాడ్ చేసుకుంటూ రిమూవ్ చేసేసేయండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత రిమూవ్ చేసిన తర్వాత మీకే ఒక మంచి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి స్కిన్ వైట్నింగ్ ఇన్స్టెంట్గా స్కిన్ వైట్నింగ్ అనేది ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి